హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కి కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి మొత్తం 115 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యూనివర్సిటీ గుంటూరు జిల్లాలో ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఎక్కువగా ఆంధ్ర వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 16,400 నుంచి 49,870 వరకు దీనికి సంబంధించిన శాలరీస్ అనేవి పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు www.ANGRAU.ac.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయొచ్చు. మొత్తంగా క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి 21 ఉన్నాయి. తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి 94 ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 115 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా డిప్లొమా చేసి ఉండాలి. సో డిప్లొమా చేసిన వాళ్ళు మినిమమ్ 6 మంత్స్ అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకే, సో 6 మంత్స్ దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో దానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే సిఏ బీసీఏ డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ది ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏ పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ బై ది లోయర్ గ్రేడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో లోయర్ గ్రేడ్లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ వచ్చిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్తో పాటు దీనికి సంబంధించి టైప్ రైటింగ్ కూడా ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి. సో ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ క్యాండిడేట్ ఇండియన్ అయి ఉండాలి, అలాగే ఆ క్యాండిడేట్ హెల్దీగా ఉండాలన్నమాట. ఓకే, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అండ్ పేరెంట్స్ కూడా హెల్దీ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో హీజ్ ఆర్ హర్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ ఆర్ సచ్ హ్యాస్ టు క్వాలిఫై హిమ్ ఫర్ సచ్ సర్వీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంకా పూర్తి వివరాలు కనుక చూసుకుంటే రిజర్వేషన్స్కి సంబంధించి వివరాలు ఇచ్చారు, లోకల్ క్యాండిడేట్కి సంబంధించి వివరాలు ఇచ్చారు. మొత్తం 13 జిల్లాలకు సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. సో మీరు మీ జిల్లా కాకుండా వేరే జిల్లాకు అప్లై చేస్తే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద అవుతారనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా కూడా ఉంది. సో మీరు ఈ వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఫీ పే చేసి సో 1500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు 750 రూపాయలు, అలాగే మిగిలినటువంటి బీసీ ఓసీ వాళ్ళు 1500 రూపాయలు దీనికి సంబంధించినటువంటి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది దీనికి సంబంధించి కింద మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు అందరూ చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.